నిజాంపేట మండల పరిధిలోని చెల్మిడా జిల్లా పరిషత్ హైస్కూల్ 2005 6 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు సోమవారం పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు సంఘటితంగా ఏర్పడి అప్పట్లో విద్యాబుద్ధులు అందించిన గురువులకు ఆత్మీయంగా పలకరించి వారిని శాలవతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ కలుసుకోవడం ఆత్మీయంగా పలకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో విందు వినోదాలతో సాయంత్రం వరకు స్నేహితులందరూ ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి కన్యాలాల్ భూపాల్ వై తిరుపతి శంకర్ పృథ్విధర్ రావ్ రామచంద్రం వేణుగోపాల్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మ సమ్మేళనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గురువులు నా తోటి విద్యార్థులు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమం జరుపుకోవడం ద్వారా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని నా తోటి విద్యార్థులతోటి నేను ఈ సందర్భంగా నేను మాట్లాడడం జరుగుతుంది. చాలా 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 సంతోషంగా ఉన్నది. చెల్మెడ జెడ్పిహెచ్ఎస్ చెల్మెడ 2005-06 బ్యాచ్కి సంబంధించిన 10th క్లాస్ విద్యార్థులు గత 2-2.5 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటే ఈరోజు ఇది ఒక తోకొచ్చింది. ఈరోజు అనుకున్నట్టు అందరూ మేము అనుకున్న 10 మంది సార్లు వచ్చారు. ప్లస్ మా విద్యార్థులు కూడా వస్తారో రారో అనుకున్నా కానీ చాలామంది 32 మందిలో మా బ్యాచ్లో 25 నుంచి 26 మంది అటెండ్ అవుతున్నారు. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. ఒక 20 ఏళ్ళ తర్వాత కలవడం ఒక శుభపరిణామం. ఇది ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ దాదాపు ఒక దారిలో పడ్డారు చాలామంది. వాళ్ళు మా గురువులు ఇచ్చిన అనుభవం ద్వారా వాళ్ళు ఇచ్చిన జ్ఞానం ద్వారా మేము మంచి ఒక బాటలో ఉన్నామని అనుకుంటున్నాను.